Namaste. So idi day 2 video. Ee roju memu Tirumalalo konni sight scenes chudadaniki velthunnam. Akkada konni punya kshetralu inka konni chudadagina place lu unnai. Ikkada konni private vehicles dorukutayi. Memu private vehicle lo velthunnam. ఇంకొకటి ఏంటంటే నేను ఓన్లీ అక్కడ ఉండే మెయిన్ సీన్స్ కొన్ని మీకు మంచిగా చూడదగినవి మాత్రమే చూపిస్తాను. మరి ప్రతిదీ చూపిస్తే మీకు కూడా కొంచెం ల్యాగ్ లాగా అనిపిస్తుంది. సో ఇప్పుడైతే మనం వెహికల్లో వెళ్దాం రండి. మేము సైడ్ సీన్స్ చూడడానికి వెహికల్లో అయితే బయలుదేరామండి. ఇది శ్రీవారి పాదాల వద్దకు వెళ్ళే రూటు, గాడ్ రూటు. సో ఇంకొద్దిసేపట్లో శ్రీవారి పాదాల దగ్గరికి మనం వెళ్తాము. చూడండి ఒకసారి గ్రీనరీ అంతా చాలా బాగుంది కదా. ఇప్పుడే శ్రీవారి పాదాల దగ్గరకు వచ్చినాం. ఇప్పుడు శ్రీవారి పాదాలను దర్శించుకోవడానికి వెళ్తున్నాం. సో మీరు కూడా దర్శించుకునే రండి. ఈరోజు చాలా మంది ఉన్నారు శ్రీవారి పాదాల దగ్గర. ఒకసారి లాంగ్ నుంచి వెళ్ళి చూడండి. సో చూసారు కదా శ్రీవారి పాదాలు. నెక్స్ట్ శిలా తోరణం, ఇంకా చక్ర తీర్థం వెళ్తాము. ఇంకా వెళ్దాం పదండి అక్కడికి కూడా. సో ఇది అండి శిలా తోరణం. ఒకసారి చూడండి ఇదే శిలా తోరణం. కొంచెం దగ్గరికి. సో మనకి ఇక్కడ నుంచి వెళ్ళి ముందుకు వెళ్తే దారి ఉంది. అక్కడ నుంచి వెళ్ళి మనకు చక్ర తీర్థానికి ఉంది. ఇక్కడ కూడా ఇక్కడ ఒక పార్క్ ఉంది. ఆ పార్క్లో కూడా ఏముందో ఒకసారి చూద్దాం రండి. వచ్చిన వాళ్ళకి కాస్త థ్రిల్లింగ్గా ఉండాలని ఇట్లా ఏర్పాటు చేసిర్రు. ఇందులో రకరకాల జాతులకు చెందిన నాటుకోళ్ళు, ఇంకా నిప్పు కోడి, పక్షులు పావురాలు కూడా ఉన్నాయి చూడండి. ఇదే చక్రతీర్థం. ఒకసారి అక్కడ చూడండి, అక్కడ నుంచి వెళ్ళి వాటర్ పడుతున్నాయి. దాన్ని చక్రతీర్థం అని అంటారు. ఇంకా ఇక్కడ ఒక శివుడు టెంపుల్ కూడా ఉంది. అక్కడ పైన ఉంది. అక్కడ కూడా వెళ్దాం పదండి. శిలా తోరణం, చక్రతీర్థం, శివుడి టెంపుల్ దర్శనం చేసుకోవడం ఇప్పుడు అయిపోయింది. నెక్స్ట్ పాప వినాశనం, వేణుగోపాల స్వామి టెంపుల్ని దర్శనం చేసుకోవడానికి వెళ్తాము. సో వెళ్దాం పదండి. వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. కానీ లోపల వీడియో షూట్ మాత్రం అలౌడ్ చేయరు కావచ్చు. వీలైనంత వరకు మాత్రం నేను తీయడానికి ట్రై చేస్తాను. ఒకసారి బయట నుండి చూడండి. సో ఇప్పుడు దర్శనానికి వెళ్దాం పదండి. వేణుగోపాల స్వామి దర్శనం అయిపోయింది. బయటకు వచ్చాం. ఇక్కడ ఒకటి హదీరామ్ బాబా అని చిన్న మందిరం ఉన్న చూడండి. ఇంకా అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. చూద్దాం రండి. ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా దర్శనం చేసుకున్నాం. నెక్స్ట్ ఆకాశ గంగ దగ్గరికి వెళ్దాం పదండి.
ఆకాశ గంగ దగ్గరకు వచ్చామండి. చాలా బాగుంది. పైన నుండి వెళ్ళి వాటర్ వస్తాయి మనకు. చుట్టూ కొండలు అండ్ గ్రీనరీ, చెట్లు చాలా బాగుంటాయి. చూడండి ఒకసారి అక్కడ వాటర్ పడుతున్నాయి మనకు. మనకి ఆకాశ గంగ పక్కకే అంజనాదేవి టెంపుల్ ఉంది. సో నెక్స్ట్ మేము పాప వినాశనానికి వెళ్తాము. సో వెళ్దాం పదండి. పాప వినాశనం దగ్గరకు వచ్చినాము. ఇక్కడ పాప వినాశనం దగ్గర మనకు గంగాదేవి టెంపుల్ ఉంటుంది. ముందు అక్కడ పైనుంచి వెళ్ళి వాటర్ పడేది, బట్ ఇప్పుడు పడట్లేదు. ఎందుకు మరి, కోవిడ్ టైం కాబట్టి ఆపేశారో ఏమో మనకైతే తెలియదు కానీ, బట్ ఇక్కడ నుంచి వెళ్ళి వాటర్ పడితే చాలా బాగుండేది. సో ఏం చేస్తాం ఇప్పుడు మనం గంగాదేవి టెంపుల్ని దర్శించుకుందాం. కొన్ని కొన్ని వాటర్ అయితే పడుతున్నాయి. గంగాదేవిని దర్శించుకుందాం రండి. వేంగమాంబ అన్న ప్రసాద కేంద్రానికి వచ్చామండి. ఇంకా తిరుమలలో అవుట్ సీన్స్ అన్నీ అయిపోయినాయి. ఒక జపాల్కి మాత్రం వెళ్ళలేదు, ఎందుకంటే కొంచెం టైం లేకుండేది. సో ఇక్కడ వెంగమాంబలో అన్నం ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. మనకు బయట కంటే ఇక్కడ చాలా బెటర్ ఉంటుంది. సో ఇప్పుడు మేము తినే వచ్చిన తర్వాత మళ్ళీ కలుస్తాను. శ్రీ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఇది ఎంత బాగుందో. ఇది 3D గ్రాఫికల్ పిక్చర్. ఇది లోపల కూడా చెట్లు బాగా పెట్టారు. సో ఫుడ్ చాలా బాగుందండి. వెంగమాంబలో ఇప్పుడే మేము తిన్నాము. ఇక్కడ చాలా బాగుంది. చాలా అన్నప్రసాద కేంద్రాలు ఉన్నాయి. ఇంకా మేము డైరెక్ట్ ఇక్కడికే వచ్చేసాము. సో ఇవాళకి అయితే తిరుమలలో అవుట్ సీన్స్ తీసాను, ఇంకా వెంగమాంబలో అన్నప్రసాదం తీసాను. ఇంకా ఈరోజుకైతే డే 2 వీడియో కంప్లీట్ అయిపోయింది. ఇంకా డే 3 వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో అంతవరకు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా తెలంగాణ పిల్ల పేజీని ఫాలో చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పల్లెసింగుడి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.